13 సంవత్సరాల రాజకీయ జీవితంలో వైసీపీలోకి రావడం జరిగింది. డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ టీడీపీ రూలింగ్ సముద్రమంతా చేంజ్ ఈ ప్రభుత్వంలో కనిపించింది. మంచి గవర్నెన్స్ చూస్తున్న టీడీపీ రూలింగ్ లో మేము చేయాలనుకున్నవన్నీ ఇక్కడ జరిగిపోతున్నాయి. పేదవాడి కోసమే రాజకీయ నాయకులు పనిచేస్తారు. 59,000 కోట్ల సంక్షేమానికి 14 నెలల్లో మనసు చంపుకుని ప్రోగ్రాంలు చేశారు. ఆపోజిషన్ పార్టీ అంటే కనెక్టివిటీ గా పరిచయాలి, ఫైర్ వాల్స్ నిర్మాణం చేశారు. క్షేత్ర స్థాయిలో సిస్టమ్ ప్రతిపక్షానికి అడ్డుపడ్డం తప్ప మరొక పనలేదు. అభివృద్ధిని అడ్డుకుంటే పాపం తగులుతుంది అని నా నమ్మకం. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఏ పనులు అప్పగిస్తే ఆ పనులు చేస్తారు. సౌత్ నియోజకవర్గంకు చాలా వాగ్దానాలు చేశాను, ఆ పనులు టీడీపీలో చేయలేకపోయాను. ఏ క్షణమైనా ఫోన్ చేసి పనులు చేయించుకు వెళ్లమని ముఖ్యమంత్రి చెప్పడం అభినందనీయం. అమరావతికి సమ్మతి అని టీడీపీ అధిష్టానం లేఖ విడుదల చేయడమే తనకు ఇబ్బంది పెట్టింది. తనను నమ్ముకున్న అందరికీ న్యాయం జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు అంటే అభిమానం ఉంది. పార్టీలు వేరు, ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా నడుచుకుంటారు. పార్టీ విధానం నాకు నచ్చాకే వచ్చాను. నేను పార్టీ ద్రోహినైతే టీడీపీ పేదల ద్రోహి అవుతుంది. చెప్పండి, నేను ధైర్యంగా నేను రాజీనామా చేస్తాను, నన్ను ఏమి కంటెస్ట్ చేయమని చెప్పండి నాతోటి. అవునైనా సరే, అది నేనేమో ఈ వైసీపీలో నాకు టికెట్ ఇస్తే డెఫినెట్ గా నేనేమో పోటీ చేస్తానని తెలుసుకొని చెప్తాను. చెప్పండి మీరు, నేను ఇంకేంటి, ఇంకా నేను చక్కగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిశాను, నా ఇద్దరు కొడుకులు అక్కడ పెట్టాను. నేనేమో ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే, మీరు వేసిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీ ఆన్సర్లు మీ దగ్గర ఉన్నాయి. చెప్పండి ఏది పార్టీ అంటే నేనేమో డెఫినెట్గా వాళ్ళు ఏమో యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేయమని చెప్పండి, డెఫినెట్గా చేసి వెళ్ళమని చెప్పండి, చేస్తారు. ఎందుకంటే ఇంకో నాతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు కదా గతంలోని, ఆ ముగ్గురు ప్లస్ నేను నలుగురు అవుతాం, నలుగురు కూడా ఏంటంటే కంటెస్టింగ్ వెళ్తాము. సో చావడ పేరు తీర్చుకుంటాం, దానికే ఉంది, పెద్ద కష్టమేం కాదు కదా. అది నేను అదే చెప్పాను కదా, అది అలా కాదు. నేను 14 నెలల్లో నేనేమో నిద్రపోలేని రాత్రులు చాలా చూశానమాట. అంటే నేను తప్పు చేస్తున్నా ఉన్నానమాట, చేస్తా ఉన్నాను. ఎందుకంటే 14 నెలలు కాదు, మొదట 6 నెలలు ఓకే, ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఏదైనా సరే. తర్వాత మీరు చూడండి, అమ్మఒడి చూసుకోండి, ఆసరా పథకం చూసుకోండి, ఏ పథకం అయినా సరే, అలాగే ఇప్పుడేమో ఆదరణ పథకం చూసుకోండి. ఓకే, 10,000 రూపాయలు ఏమో ప్రతి ఒక్క ఆఫీసర్కేమో అకౌంట్లో పడిపోయింది. అలాగే ఆటో కార్మికులు చూసుకోండి, అమ్మఒడిలో చూసుకోండి, అలాగే 5 లక్షలు 7 లక్షలు ఈ డ్వాక్రా గ్రూపులకేమో అవుట్ స్టాండింగ్ ఉంటేనేమో అవన్నీ క్లియర్ అయిపోయి ఒక సిగ్నేచర్ తోటి, అంటే ఆ సిగ్నేచర్ పవర్ ఎంత చూపించారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అది చెయ్యాలని అంటే ఓ ఎంతో ఐరాన్ అన్నమాట తెలుగుదేశంలో చూసాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ఐ సీన్ సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్, సముద్రం అంత చేంజ్ నేను చూశాను ఈ గవర్నెన్స్లో అనమాట. ఇప్పుడు చూస్తున్న దాంట్లో చూసింది నేను కల్లారి. ఎందుకంటే నేనేమో ప్రతిపక్షం, గతం 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, తర్వాత 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నాను, తర్వాత ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు ఆ గవర్నెన్స్ చేంజ్ చూసిన తర్వాత ఇంకా నేనేం చెప్తాను, ఇంకా